చిరిగిన చొక్కాయిన తుడుక్కు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని కందుకూరి వీరేశలింగం చెప్పినా పుస్తకాల సువాసనల పరిమళాలు అని ఉర్దూ కవి గుల్జార్ నిర్వచించినా పుస్తకం ఒక జ్ఞాననిధి తరతరాల సంస్కృతిని చరిత్రను ముందుకు తీసుకెళ్లే జ్ఞానజ్యోతి హక్కుల సాధనకు పుస్తకమే సాధనం కానీ చదవడానికి దూరమే చూడటానికి దగ్గరైన నేటి డిజిటల్ యుగంలో పుస్తకం హస్తభూషణం అనే మాటకు కాలం చెల్లింది పుస్తకం పురాతన వస్తువు అన్నట్లుగా మారింది ఇంతటి ప్రతికూల వాతావరణంలోనూ నేటికీ పుస్తకం ప్రాధాన్యత తగ్గలేదని నిరూపిస్తున్న విజయవాడలోని బుక్ ఫెయిర్పై సాక్ష్యం అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం భాషకు భావ వ్యక్తీకరణకు పుస్తకమే వారధి పరిణామాలను ఉద్యమాలను ఉద్వేగాలను విలువలను తరతరాలకు చేరవేసేలా ప్రపంచంలోని వందలాది భాషల్లో కోట్లాది పుస్తకాలున్నాయి అలాంటి పుస్తకాలను దొంతరలుగా పేర్చి మన ముందుకు తీసుకొచ్చింది విజయవాడ బుక్ ఫెస్టివల్ ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా బుక్ ఫెయిర్కు అపూర్వ స్పందన వస్తోంది కేవలం తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా ఢిల్లీ ముంబై కోల్కతా ప్రాంతాల నుంచి వచ్చిన పబ్లిషర్స్ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ కూడా ప్రత్యేకంగా ఓ స్టాల్ ను ఏర్పాటు చేసింది ఈ బుక్ ఫెస్టివల్ లో కేవలం పుస్తక ప్రదర్శనలే కాకుండా పుస్తక ఆవిష్కరణలు సాహిత్య కార్యక్రమాలు సదస్సులను నిర్వహిస్తున్నారు అలాగే విద్యార్థులకు వివిధ అంశాలలో పోటీలను నిర్వహించి ముగింపు రోజున విజేతలకు బహుమతులు అందజేసేలా ఈసారి ఏర్పాట్లు చేశారు ఈ పుస్తక మహోత్సవానికి రెండు స్టేజీలు కూడా పెట్టాము పుస్తకావిష్కరణలు సాహిత్య సమావేశాలు పిల్లలకు సంబంధించినటువంటి యాక్టివిటీస్కు డ్యాన్స్ డ్రాయింగ్ రకరకాలుగా ప్రోగ్రామ్స్ కూడా పెట్టాం వాళ్ళకు కూడా దాదాపు 3000 నుంచి 4000 మంది ప్రభుత్వ విద్యార్థులు స్కూల్లో చదివే విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులు కూడా మధ్యాహ్నం 1 గంట నుంచి 5 గంటల వరకు చూస్తున్నాం మనమంతా కూడా వాళ్ళంతా కూడా వస్తూ ఉన్నారు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ బుక్ ఫెస్టివల్ కు తరలి వస్తున్నారు డిజిటల్ యుగంలోనూ పుస్తక పఠనంపై ఆసక్తి తగ్గలేదని నిరూపిస్తోంది విజయవాడ బుక్ ఫెస్టివల్ ఎంత ఫోన్లో చూసినా కూడా బుక్ చూసి చదవడం అవి మనకి గుర్తులు కూడా ఎక్కువ ఉంటాయి ఫోన్లో చూసింది ఇప్పుడు ఒక వర్డ్ మనము గూగుల్ సెర్చ్ చేసి గుర్తుపెట్టుకుంటే ఆ మీనింగ్ గుర్తుండదు అదే డిక్షనరీలో వెతికితే చాలా బాగా గుర్తుంటుంది సో ఎప్పుడు బుక్సే ప్రిఫర్ చేయాలని నేను చెప్తాను ఏదైనా మనకి బుక్స్ కొంచెం చదివితే ఆ చదువు అనే అలవాటు కొంచెం ఇట్లాంటి పుస్తకాలు పిల్లలు చూస్తే కొంచెం వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు కాబట్టి ఏదో ఒక బుక్ కనీసం ఒక బుక్ రెండు బుక్స్ అయినా తీసుకెళ్ళి చదువుతారు ఈ గూగుల్లో వీటిలోంచి కొంచెం బయటకు వచ్చి మనం మళ్ళీ పాత తరానికి కొంచెం విజ్ఞానం ఏదన్నా అందించగలిగే ఇది ఉండడానికి ఈ బుక్ ఫెస్టివల్స్ బాగా ఉపయోగపడతాయని మేము అనుకుంటున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్ ను తిలకించేందుకు విద్యార్థులు ఎంతో ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వం నాడు నేడు ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేసిన విధానంతో పాటు విద్యార్థులకు అందిస్తున్న విద్యా కానుక కిట్ల ప్రదర్శన ట్యాబ్లు డిజిటల్ స్క్రీన్స్ ప్రదర్శన వారిని ఎంతగానో ఆకట్టుకుంటోంది బుక్స్ అన్ని చాలా బాగా ఉన్నాయి చాలా వెరైటీ కాన్సెప్ట్స్ అన్ని చాలా బాగున్నాయి మా స్కూల్స్ లో ఉన్నవి చాలా మంది చాలా బాగున్నాయి ఫస్ట్ టైం రావడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి చాలా వాటి గురించి ఉన్నాయి అవి తీసుకొని వాటి గురించి ఇంకాస్త నాలెడ్జ్ డెవలప్ చేసుకుంటాం పుస్తకాలు నిన్న మొన్న ఏంటన్నదే కాదు భవిష్యత్తును కూడా నిర్దేశిస్తాయి అలాంటి పుస్తకాన్ని కాపాడుతోంది ఈ బుక్ ఫెయిర్ ఇదిలాగే కొనసాగాలని ముందు తరాలకు మరింత విజ్ఞానాన్ని అందించాలని ఆశిద్దాం